కుమ్టోబర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3C ఫస్ట్ మన గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మా థర్డ్ వన్ కాట్ 15 డిగ్రీస్ నేను రాయొచ్చు. కాట్ 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ రాయొచ్చు. కాట్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఏంటి? కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1/cot y మైనస్ కాట్ ఎక్స్. దాన్ని ఎలా స్ప్లిట్ చేయండి. ఇప్పుడు కాట్ ఎక్స్, ఎక్స్ వాల్యూ 45, వై వాల్యూ 30. కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1/cot y మైనస్ కాట్ ఎక్స్. కాట్ 45 డిగ్రీస్ సాల్వ్ చేయండి. నన్ను కాట్ 45 వాల్యూ ఎంత? కాట్ 45 వాల్యూ 1, కాట్ 30 వాల్యూ √3 ప్లస్ 1/cot 30 వాల్యూ √3. కాట్ 45 వాల్యూ 1. ఏమేది? √3 ప్లస్ 1/√3 మైనస్ 1. రేషనలైజేషన్ చేయండి. నన్ను √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1/√3 ప్లస్ 1. ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాయొచ్చు కదా, √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. కింద చూడండి, డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేస్తే ఏమైంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2 √3 × 1 / స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 మిగులుతుంది మైనస్ 1. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 3 ప్లస్ 1 ప్లస్ 2 √3/2. 3 + 1 ఎంతనైనా 4. 4 + 2 √3/2. న్యూమరేటర్లో 2ని కామన్ తీయండి, 2 + √3/2. 2 క్యాన్సల్, ఏం మిగులుతుంది? 2 + √3. ఫోర్త్ వన్ cos 75. cos 75 ఎలా రాయొచ్చు? cos 45 ప్లస్ 30. కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా స్ప్లిట్ చేయండి. కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. cos 45 cos 30 మైనస్ sin 45 sin 30. cos 45 వాల్యూ ఎంత? 1/√2. cos 30 వాల్యూ √3/2. మైనస్ sin 45 వాల్యూ ఎంతనైనా 1/√2. sin 30 వాల్యూ ఎంత? 1/2. డినామినేటర్ సేమ్ కదా, ఎల్సిఎం తీసేమిది? √3/2√2 మైనస్ 1/2√2. డినామినేటర్ 2√2. న్యూమరేటర్ని అలాగే రాసుకుని 3 - 1. ఇది cos 75 డిగ్రీస్ వాల్యూ. sin 105 డిగ్రీస్, దీన్ని ఎలా రాయొచ్చు? sin 60 + 45 డిగ్రీస్. సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి? సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. అవునా? స్ప్లిట్ చేయండి. సైన్ 60 డిగ్రీస్ కాస్ 45 ప్లస్ కాస్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 45. సైన్ 60 వాల్యూ ఎంతనన్నా? √3/2. కాస్ 45 వాల్యూ 1/√2. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సైన్ 45 వాల్యూ 1/√2. న్యూమరేటర్ ఏంటి? √3/2√2 ప్లస్ 1/2√2. కింద డినామినేటర్ సేమ్ కదా, 2√2. న్యూమరేటర్ని యాడ్ చేసేయండి, సరిపోయింది. √3 + 1. సైన్ 105 డిగ్రీస్ వాల్యూ ఎంత? √3 + 1/2√2. సిక్స్త్ వన్ tan 75 డిగ్రీస్. tan 75 డిగ్రీస్ నేను రాయించినానా? tan 45 డిగ్రీస్ ప్లస్ 30 రాయచ్చా? టాన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి? టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై బై 1 - టాన్ ఎక్స్ × టాన్ వై. స్ప్లిట్ చేయండి. tan 45 + tan 30 / 1 - tan 45 × tan 30. tan 45 వాల్యూ ఎంత? 1. tan 30 వాల్యూ 1/√3 /
వన్ మైనస్ 1045 వాల్యూ 1, 1030 వాల్యూ 1/√3. న్యూమరేటర్ని ఎల్సీఎం తీయండి, రూట్ 3 ప్లస్ 1/√3. డినామినేటర్ని ఎల్సీఎం తీస్తే ఏమైద్ది, రూట్ 3 మైనస్ 1/√3. √3 క్యాన్సల్. ఇంకేం మిగిలింది, రూట్ 3 ప్లస్ 1/√3 మైనస్ 1. రేషనలైజేషన్ చేస్తే ఏమైద్ది, రూట్ 3 ప్లస్ 1 బై, డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తాం, రూట్ 3 ప్లస్ 1/√3 + 1. ఏ ఇంటూ ఏ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది, మైనస్ 1 స్క్వేర్ అంటే 1. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3, 3 ప్లస్ 1 ప్లస్ 2√3 బై 3 మైనస్ 1 ఎంత, 2. 3 ప్లస్ 1 ఎంతనా, 4. 4 ప్లస్ 2√3 బై 2. న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీయండి, ఏమైంది, 2 ప్లస్ రూట్ 3 బై 2. 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత, 2 ప్లస్ రూట్ 3. వన్ కాట్ 75 డిగ్రీస్, దీన్ని ఎలా రాయించానా, కాట్ 45 డిగ్రీస్ ప్లస్ 30 రాయొచ్చా, కాట్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా రాయండి. ఏంటి ఫార్ములా, కాట్ ఎక్స్ కాట్ వై మైనస్ 1/ కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్. కాట్ 45 డిగ్రీస్ ప్లస్ ఇంటూ కాట్ 30 డిగ్రీస్ మైనస్ 1/ కాట్ 30 ప్లస్ కాట్ 45. కాట్ 45 వాల్యూ ఎంత, 1 ఇంటూ కాట్ 30 వాల్యూ రూట్ 3 మైనస్ 1/ కాట్ 30 వాల్యూ ఎంత, రూట్ 3. కాట్ 45 వాల్యూ 1. రేషనలైజేషన్ చేయండి, ఏమైద్దు, రూట్ 3 మైనస్ 1/ రూట్ 3 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 మైనస్ 1/ రూట్ 3 మైనస్ 1. ఏ ఇంటూ ఏ స్క్వేర్ రూట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇంతకుముందు స్ప్లిట్ చేసాం కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ 1 2√3 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది 3 మిగులుతుంది, మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 3 ప్లస్ 1 ఎంత, 4, మైనస్ 2√3 బై 3లో నుంచి 1 పోతే ఎంత, 2. న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీయండి, 2 మైనస్ 2 కామన్ వచ్చేసింది కాబట్టి ఇంకేం మిగులుతుంది, రూట్ 3 మిగులుతుంది బై 2. 2 క్యాన్సల్, 2 మైనస్ రూట్ 3. ఎయిత్ వన్ కాస్ 105 డిగ్రీస్, 105 డిగ్రీస్ని ఎలా రాయొచ్చు మనకు తెలిసిన యాంగిల్స్లో, కాస్ 60 డిగ్రీస్ ప్లస్ 45. కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా రాయండి, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఎలా రాయొచ్చు దీన్ని, ఇప్పుడు కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 45 డిగ్రీస్ మైనస్ సైన్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 45 డిగ్రీస్. కాస్ 60 వాల్యూ 1/2, కాస్ 45 వాల్యూ 1/√2 మైనస్ సైన్ 60 వాల్యూ రూట్ 3/2, సైన్ 45 వాల్యూ 1/√2. డినామినేటర్ సేమ్ కదా, 1 × 1 1/√2 మైనస్ రూట్ 3 × 1 √3/√2. డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ని అలాగే రాసేస్తాం, 1 − √3/√2. మైనస్ని కామన్ తీన్నాను, ఏమైద్దు న్యూమరేటర్లో మైనస్ని కామన్ తీస్తే రూట్ 3 మైనస్ 1/√2. ఇది ఆన్సర్. 9th టాన్ 105 డిగ్రీస్, 105 డిగ్రీస్ని ఎలా రాయొచ్చు, టాన్ 60 ప్లస్ 45 రాయొచ్చా, టాన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి, టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై బై 1 − టాన్ ఎక్స్ × టాన్ వై, అంతేనా, టాన్ 60 డిగ్రీస్ ప్లస్ టాన్ 45 డిగ్రీస్ బై 1 − టాన్ 60 డిగ్రీస్ ఇంటూ టాన్ 45 డిగ్రీస్. వాల్యూస్ రాయన్నా, టాన్ 60 వాల్యూ ఎంత, రూట్ 3, టాన్ 45 వాల్యూ 1, 1 − √3 × 1,
వాల్యూ ఏమైద్ది? రూట్ త్రీ ప్లస్ వన్ బై వన్ మైనస్ రూట్ త్రీ. డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తే ఏమైద్ది? వన్ ప్లస్ రూట్ త్రీ బై వన్ మైనస్ రూట్ త్రీ. రూట్ త్రీ ప్లస్ వన్, రూట్ త్రీ ప్లస్ వన్ సేమ్ వాల్యూనే కదా. వన్ ప్లస్ రూట్ త్రీ అయినా రూట్ త్రీ ప్లస్ వన్ అన్నా రెండు ఒకటే కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుద్ది, అంటే రూట్ త్రీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. డినామినేటర్ చూడండి, సారీ ఇక్కడ ప్లస్ కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమైద్ది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేస్తే ఏమైద్ది? ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ చేస్తే త్రీ, బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ఎంత? వన్ ప్లస్ టూ ఏబి, టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ వన్ టూ రూట్ త్రీ బై వన్ స్క్వేర్ వాల్యూ వన్ మైనస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే త్రీ. త్రీ ప్లస్ వన్ ఎంత? ఫోర్. ఫోర్ ప్లస్ టూ రూట్ త్రీ బై వన్ మైనస్ త్రీ ఎంత? మైనస్ టూ. న్యూమరేటర్లో నుంచి టూని కామన్ తీయండి, ఏమైంది? టూ ప్లస్ రూట్ త్రీ బై మైనస్ టూ, టూ టూ క్యాన్సల్, మైనస్ ఎలా రాయచ్చు? మైనస్ ఆఫ్ టూ ప్లస్ రూట్ త్రీ. టెన్త్ వన్ అమ్మా, కాట్ 105 degrees. ఎలా రాయొచ్చు నన్ను కాట్ 105 degrees? కాట్ 60 + 45 degrees రాయొచ్చా? కాట్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి? కాట్ ఎక్స్ కాట్ వై మైనస్ వన్ బై కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్, అంతేనా? దానిలో ఫార్ములా లాగా రాసేయండి. కాట్ 60 కాట్ 45 మైనస్ వన్ బై కాట్ 60 ప్లస్ కాట్ 45. కాట్ 60 వాల్యూ ఎంత? వన్ బై రూట్ త్రీ. కాట్ 45 వాల్యూ వన్ మైనస్ వన్ బై కాట్ 60 వాల్యూ వన్ బై రూట్ త్రీ. కాట్ 45 వాల్యూ ప్లస్ వన్, ఇదేమైంది? వన్ బై రూట్ త్రీ మైనస్ వన్ బై వన్ బై రూట్ త్రీ ప్లస్ వన్. ఎల్సిఎం తిన్నాను, ఏమైద్దు? వన్ మైనస్ రూట్ త్రీ బై రూట్ త్రీ. డినామినేటర్లో ఎల్సిఎం తీస్తే వన్ ప్లస్ రూట్ త్రీ బై రూట్ త్రీ. న్యూమరేటర్లో డినామినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకేం మిగులుతుంది? వన్ మైనస్ రూట్ త్రీ బై వన్ ప్లస్ రూట్ త్రీ. డినామినేటర్ని రేషనలైజేషన్ చేయండి, ఏమైద్దు? వన్ మైనస్ రూట్ త్రీ బై వన్ మైనస్ రూట్ త్రీ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా, వన్ మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ చేస్తే త్రీ మైనస్ టూ ఏబి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి త్రీ మిగులుతుంది. ఏమైద్దిరా? ఫోర్ మైనస్ టూ రూట్ త్రీ బై మైనస్ టూ. న్యూమరేటర్ల నుంచి టూని కామన్ తీయండి, టూ మైనస్ రూట్ త్రీ బై మైనస్ టూ, టూ టూ క్యాన్సిల్ అయ్యి ఎలా రాయొచ్చు దీన్ని? మైనస్ ఆఫ్ టూ మైనస్ రూట్ త్రీ రాయొచ్చు. లెవెన్త్ వన్ మా, కాస్ 15 degrees. కాస్ 15 degrees అని ఎలా రాయొచ్చు? కాస్ 45 degrees మైనస్ 30 degrees. కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా ఏంటి? కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ 45 degrees కాస్ 30 మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. సైన్ 45 degrees సైన్ 30. కాస్ 45 వాల్యూ ఎంత? వన్ బై రూట్ టూ. కాస్ 30 వాల్యూ రూట్ త్రీ బై టూ ప్లస్ సైన్ 45 వాల్యూ వన్ బై రూట్ టూ. సైన్ 30 వాల్యూ వన్ బై టూ. ఏమైంది నాన్న? వన్ ఇంటూ రూట్ త్రీ, న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే రూట్ త్రీ బై టూ రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ బై టూ రూట్ టూ. ఎల్సిఎం సేమ్ కదా, కింద డినామినేటర్లో టూ రూట్ టూ రూట్ త్రీ ప్లస్ వన్. సైన్ 15 degrees, సైన్ 15 degrees ఎలా రాయొచ్చునన్నా? సైన్ ఆఫ్ 45 degrees మైనస్ 30 degrees. సైన్ ఎక్స్ మైనస్ వై సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై, అంతేనా? స్ప్లిట్ చేయండి, సైన్ 45 degrees ఇంటూ కాస్ 30 degrees మైనస్ కాస్ 45 degrees ఇంటూ సైన్ 30 degrees. సైన్ 45 వాల్యూ ఎంతనన్నా? వన్ బై రూట్ టూ. కాస్ 30 వాల్యూ రూట్ త్రీ బై టూ మైనస్ కాస్ 45 వాల్యూ వన్ బై రూట్ టూ. సైన్ 30 వాల్యూ వన్ బై టూ. ఏమైద్దిరా? రూట్ త్రీ
బై 2√2 మైనస్ 1 × 1 బై 2√2. డినామినేటరు రెండిట్లోనూ 2 టర్మ్స్లోనూ సేమ్గా ఉంది కాబట్టి ఎల్సీఎం ఏంటి 2√2. న్యూమరేటర్ని అలాగే రాస్తాం 3 − 1. సైన్ 15 డిగ్రీస్ వాల్యూ అంటే 3 − 1 బై 2√2. ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్, ప్రూవ్ దట్ సైన్ ఎన్ ప్లస్ 1x సైన్ ఎన్ ప్లస్ 2x ప్లస్ కాస్ ఎన్ ప్లస్ 1x కాస్ ఎన్ ప్లస్ 2x ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నామ్మా, ఇది ఏ ఫామ్లో ఉందో ఒకసారి చూడండి. కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఏంటి ఫార్ములా? కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఎక్స్ని లోపల మల్టిప్లై చేస్తే ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత? ఎన్ఎక్స్ ప్లస్ 2x, ఎన్ఎక్స్ ప్లస్ 2x. మైనస్ లోపల మల్టిప్లై చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x. ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్ క్యాన్సల్, ఎక్స్లో నుంచి మైనస్ 2x పోతే మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.